మ్యాంగో జ్యూస్ కావలసిన పదార్థాలు మామిడిపండు ముక్కలు రెండు కప్పులు చక్కెర ఒక కప్పు నీళ్ళు తగినన్ని తయారు చేసే విధానం ముందుగా ఒక మిక్సీ జార్లో మామిడిపండు ముక్కలన్నీ వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ గ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక పెన్నంలోకి అంత నీట్గా తీసేసుకోవాలి అంతా తీసేశాక స్టవ్ పైన పెన్నం పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని బాగా కలయి పెడుతూ ఉండాలి కొద్దిసేపు మాత్రమే గ్యాప్ ఇచ్చి కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి ఎక్కువసేపు గ్యాప్ ఇవ్వకూడదు కలబెట్టేటప్పుడు ఒక నిమిషం గ్యాప్ ఇచ్చి కలుపుతూనే ఉండాలి లేకపోతే మాడిపోతుంది కలరు చేంజ్ అవుతుంది అప్పుడు చక్కెర వేసుకోవాలి ఈ చక్కర కూడా పండు తీపుగా ఉంటే ఒకటి పడుతుంది రెండు మామిడి పండు కప్పులకి ఒక కప్పు చక్కెర పడుతుంది అయితే పండు సప్పగా కానీ పుల్లగా కానీ ఉంటే చక్కెర ఎక్కువ పడుతుంది రెండు మామిడి పండు అయితే ఒకటి చక్కెర కొలత బాగా కలయిపెట్టుకోవాలి రంగు కాస్త మారింది కాబట్టి చక్కెర వేసి మరి కాసేపు ఒక పదిహేను నిమిషాలు అట్లా బాగా ఉడికించుకోవాలి అప్పుడు రంగు చాలా పూర్తిగా మారిపోతుంది చ చల్లారిన తర్వాత ఏదైనా ఒక బాక్స్ తీసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి తర్వాత మీకు కావలసినప్పుడు ఈ జామ్ని ఒక గ్లాస్లో వేసుకొని గ్లాస్కి ఒక కాలు భాగము ఈ జామ్ వేసుకోవాలి తర్వాత కొంచెం చక్కెర వేసుకొని కూల్గా ఉండే వాటర్ కానీ లేకపోతే మామూలు వాటర్ వేసైనా కూడా అవంతా కలిపేసి జాము చక్కెర వాటర్ వేసి కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత అయినా తాగొచ్చు అది మీ ఇష్టము అప్పుడు చక్కటి మ్యాంగో జ్యూస్ తయారవుతుంది అందరికీ నచ్చే మ్యాంగో జ్యూస్ మీరు కూడా ఇంట్లో ఈ విధంగా తయారు చేసుకొని ఆనందించండి బయట మ్యాంగో జ్యూసులు ఎన్నో కెమికల్స్ ఉంటాయి అందులో అవి ఆరోగ్యానికి కూడా అంత మంచిది కాదు ఈ విధంగా మనం ఇంట్లోనే చేసుకొని ఫ్రిడ్జ్లో ఎత్తు పెట్టుకుంటే ఇది మ్యాంగో జామ్ని మనకు కావలసినప్పుడు జ్యూస్ లాగా వాడుకుంటే ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది ఈ విధంగా తయారైనటువంటి ఈ జామును గ్లాస్లోకి ఈ విధంగా కొంచెం తీసుకోవాలి తర్వాత మీకు రుచికి సరిపడ్డ చక్కెర కూడా వేసుకోవాలి తర్వాత కొద్దిగా నీళ్లు వేసి చక్కెర కరిగేంత వరకు పెట్టుకొని మిగతా నీళ్ళు కూడా వేసి గ్లాస్లో తర్వాత మరొకసారి కలిగబెట్టి తాగాలి మామూలు వాటర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగండి కూల్ వాటర్ అయితే వెంటనే తాగేయచ్చు అది మీ ఇష్టము మ్యాంగో జ్యూస్ రెడీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి